ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. పెనకిల్తారి గ్రామంలో టోల్గేట్ వద్దంటూ జీమాడుగుల తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జీమాడుగుల మండలం వంజరి పంచాయతీ పెనకిల్తారి వద్ద టోల్గేట్ నిర్మించడానికి అధికారులు సర్వే జరిపిన నేపథ్యంలో గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. టోల్గేట్ నిర్మాణం జరిగితే గ్రామస్తులంతా నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వంజరి పంచాయతీ పెనకిల్తారి గ్రామంలో టోల్గేట్ కడతామనేసి ప్రభుత్వం వారు తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు అక్కడి కట్టకుండా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఎంతో బతుకుతారు. అలాగనేసి మేము రద్దు చేయాలని ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాము. రద్దు చేయ మరి న్యాయం చెయ్యాలి. అంటే నష్టపరిహారం ఇస్తా ఉంటున్నారు కదమ్మా? నష్టపరిహారం ఇస్తా ఉన్నారు కానీ మాకు వద్దు, మా భూములు మాకే కావాలి. మాకేం మాకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, అక్కడ ఉద్యోగాలు కూడా లాస్ట్లో ఇవ్వరు. మాకి మా భూములు మాకే కావాలి, ప్రభుత్వం వాళ్ళు రద్దు చెయ్యాలి. జీమాళ్ళ మండలం వంజారి పంచాయతీ పినకిల్తారి గ్రామ ప్రజానీకం అంతా కూడా ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర మా గోడును వినవించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ పినకిల్తారి గ్రామంలో సుమారు 40 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వ భూములు అలాగే రైతులకు ఇచ్చిన భూములు 140 ఎకరాల వరకు ఉన్నట్టు రికార్డులు చెప్తా ఉన్నాయి. అయితే ఆ అతి కొద్ది భూమిని ఈరోజు టోల్ ప్లాజా కింద టోల్ గేట్ కింద సుమారుగా 12 ఎకరాలు ప్రభుత్వం లాక్కోవడానికి చూస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఎంఆర్ ఆఫీస్లో ధర్నా నిర్వహించడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి మా యొక్క భూములు తీసుకోవద్దని, మా పొట్ట కొట్టొద్దని, మా బతుకులు సింద్రం చేయవద్దనేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా గతంలో మా భూములు రిజర్వేర్ కిందకి చక భాగం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా చేపలు పట్టుకోవడానికి కానీ జీవన ఉపాధి కానీ అక్కడ కల్పించడం లేదు. అలాగే ఏజెన్స్ ప్రాంతంలో ఉన్న భూసీలింగ్ చట్టాలు అమలు కాలేదు. అలాగే పారిశ్రామిక వివాదాల చట్టాలు అమలు కాలేదు. దాని మూలంగా మొత్తం ఎవరైతే ఈ ప్రజానీకం రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా నిర్వాసితులై వాళ్ళ యొక్క కూలీనాలి చేసుకుంటూ అడవుల్లో సేకరించుకోవడానికి కూడా హక్కులు లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క ప్లాజాలు కానీ అలాగే రెస్టారెంట్లు కానీ మా గ్రామాల్లో కట్టవద్దనేసి మేమైతే కోరుతా ఉన్నాం. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూములు తీసుకొని అభివృద్ధికి ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ కట్టినట్లయితే మాకు ఏదైతే ఉన్నాయో చట్టాల రూపంలో దానికి 100 రెట్లు ఇస్తూ మా ఉపాధికి, మా యొక్క జీవన ఉపాధికి మార్గం చూపిస్తూ కట్టవలసిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా చేస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అయితే ఇవ్వం. మా ప్రాణాలు ఒడ్డైనా మా భూముల్ని మేము కాపాడుకుంటాం చెప్పేసి ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం.